అమెరికాకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఒకటి ఉక్రెయిన్ బుజ్జగించడం. ఉక్రెయిన్తో యుద్ధం చేయించింది, పెద్ద ఎత్తున దాడులకి పాల్పడుతున్నది. రష్యా మీదన రష్యా లోపల ఉన్నటువంటి క్రెమ్లిన్, క్రిమియా ఇట్లాంటి వాటి మీద దాడులకు పాల్పడుతుంది. అమెరికా చెప్పు చేతల్లో నడుస్తుంది. తీరా చూస్తే దానికి ఇస్తానన్న పౌరసత్వం, ఇదే సభ్యత్వం ఏదైతే నాటోలో ఇవ్వలేదు, యూరోపియన్ యూనియన్లో ఇవ్వలేదు, ఆ రెండిట్లో ఇస్తానని చెప్పింది. మొన్న ఈ మధ్యనే నాటో దాన్ని తిరస్కరించింది. యూరోపియన్ యూనియన్ అయితే మీటింగ్కు కూడా పిలవట్లేదు. ఈ నేపథ్యంలో అమెరికాకి సంబంధించిన ఒక బృందం ఉక్రెయిన్కి చేరుకుంది జెల్నెస్కీకి వివరాలు చెప్పడం. ఎందుకు అంటే నాటోలో ఎందుకు చేర్చుకోలేదు, రెండు దేశాల మధ్య తగవ జరుగుతున్నప్పుడు తగవ జరుగుతున్న దేశం తరపున చేర్చుకోకూడదు, తగవులు ఆడే దేశం కానీ తగవ వల్ల బాధిత దేశంతో కానీ మన నాటోలో చేర్చుకోవట్లేదు, మీ యుద్ధం పూర్తయిపోగానే చేర్చుకుంటాం, మీరంటే అందరికీ నమ్మకం ఉంది మిమ్మల్ని చేర్చుకోవాలని అందరూ అనుకుంటున్నారు, కానీ యుద్ధం ముగిశాక మాత్రమే చేర్చుకుంటారు, కానీ ఇప్పట్లో విషయం అర్థం చేసుకోగలరు అంటూ ఎక్స్ప్లెయిన్ చేసే పని. ఒక రకంగా చెప్పాలంటే బుజ్జగింపు, అది ఉక్రెయిన్కి తెలుసు, కాకపోతే అప్పటిదాకా తాముండాలి కదా అన్నటువంటిది ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బాధ.